విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్, పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్ విజయాన్ని ఆకాంక్షిస్తూ విజయవాడ డిప్యూటీ మేయర్ అవుతూ శైలజారెడ్డితో కలిసి 58వ డివిజన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కేశినేని పావని శ్రీనివాస్ అలాగే సెంట్రల్ సెగ్మెంట్లోని 23వ డివిజన్లో మంచుకొండ చక్రవర్తి వైసీపీ కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. ఇదే విధంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్, ఎంపీ అభ్యర్థి కేశినేని నాని గెలుపు కోరుతూ 21వ డివిజన్లో లాల్ బహదూర్ స్ట్రీట్ చిన్న హైస్కూల్ పరిసర ప్రాంతాల్లో దేవినేని సుధీర్ అవినాష్, పుప్పాల కుమార్తో కలిసి ప్రచారం చేశారు కేశినేని హైమ. వీరి వెంట వైసీపీ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నియోజకవర్గం 23వ డివిజన్లో ఇక్కడ కార్పొరేటర్ అభ్యర్థిగా ఆత్మగిరి సుబ్బారావు గారు, అలాగే పార్టీ కార్యకర్తలు కేశినేని నాని గారి అల్లుడు రఘు గారితో ఈరోజు ఇక్కడ సక్సెస్ఫుల్గా పర్యటించడం జరుగుతుంది. మీరు చూసినట్టయితే గతంలో సుబ్బారావు గారు ఇక్కడ ఓటమి చెందిన ఎక్కడ నిరుత్సాహపడకుండా, ఎక్కడ నిస్సంతృప్తి పడకుండా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఇంటిని, ప్రతి ఒక్క గడపని తట్టి ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడే మళ్ళీ రాబట్టుకునే టైప్లో వారు ఇక్కడ పనిచేసి రెట్టింపు వేగంతో వారు ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. అభివృద్ధే కానివ్వండి, ఇక్కడ అర్హత ఉన్న వారికి సంక్షేమే కానివ్వండి, పిలిస్తే పలికే దూరం.